తెలుగుదేశం వాళ్ళనే ఎదుర్కొంటున్నాను. ఆ రోజు నేను మన ఎయిర్పోర్ట్ లో రైతులతో మాట్లాడుతుంటే మన తెలుగుదేశం ఎదురు తప్పు వచ్చి విసిగిస్తా ఉంటే ఊరు ఎదురు తప్పాలి. తెలుగుదేశం వల్ల ఆ రోజు టీవీ లైన్ లోనే చంద్రబాబు నాయుడు ప్రేమిటందరం తప్పారు కూడా అన్నాను. అలాగే ఇవాళ రామనాయుడు పండేరు తప్ప నేను మాట్లాడినట్లు సమాధానం చెప్పలేదు. పండేరు తప్ప రామానాయుడు ఆ రామానాయుడిని అడుగుతున్నాను. ఆ కొండేరు తప్పని ఏమయ్యా టిట్లు హౌస్లో ఏ రకంగా మేము నువ్వు లెక్చరర్ చేసావు నువ్వు అది చేసావు జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్ లో డబ్బులు ఎంతయ్యా అన్ని అబద్ధాలు పచ్చి అబద్ధాలు మాట్లాడతావు. నీకు మాట్లాడే కూడా లేక నీ ఇష్టాచారంగా మాట్లాడుతున్నావు. నీ చంద్రబాబు నాయుడు అకౌంట్ లో డబ్బులు ఎంతయ్యా? నీ చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేస్తాడు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ లో నేను ఏ రకంగా చూసుకుని ఆ డబ్బులు విదేశాల్లో పంపించి మళ్ళీ ఎలా తిరుగుతున్నారో అది మీకు నైపుణ్యం తెలుసు. మీరు పండుగ తప్ప ఓ రామానాయుడు రామానాయుడు నిన్నే అడుగుతున్నా ఆ చేత నువ్వు ఇక్కడ ఏ రకంగా చూసుకున్నావో నీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు టౌన్లో మొక్కల కోసం ఈ మొక్కలు కుండీలు పెడుతున్నానని చెప్పి ప్రతి పుట్టుగాడ బలవంతంగా 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఏ రకంగా చూసుకున్నావు. ఓ రామారాయుడు కొండరు తప్ప ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. అలాగే నువ్వు లెక్చరర్ చేసి 10 రూపాయలు 6 రూపాయలు వడ్డీగా కాలమనీగా నీ పాలకొల్ల ఎలా చూసుకున్నావో అందరికీ తెలుసు. కొండరు తప్ప ఇవాళ నేను కొండరు తప్పని అడుగుతున్నాను. ఈ రామారాయుడిని ఇలా అమ్మఒడి అనే పథకం ఎప్పటిదాన్ని మీరు చూసారా? మీరు అసలు విన్నారా? ఇవాళ ఏ రకంగా చేస్తున్నావు మేము పారదర్శకండి. నువ్వు కొండరు తప్ప నీ ఇంట్లో జన్మభూమి చెప్పి పచ్చగట్టి మేసినట్టు మేసేసి గ్యాస్ కేంద్రం పద్దెనిమిదిలా దోచుకోలేదు. ఇవాళ కొండరు తప్ప పారదర్శకంగా 100 రూపాయలు తిన్నకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేరువయ్యేలా చేస్తున్నది మేము. కొండరు తప్ప ఓ రామానాయుడు ఇవాళ అమ్మఒడి తీసుకో విద్యా దీవెన తీసుకో వసత దీవెన తీసుకో ఇవాళ పిల్లలు ఏ రకంగా చదివిస్తున్నావు తెలుస్తూ నువ్వు లెక్చరర్ గాని రామానాయుడు ఎర్ర తప్ప కొండరు తప్ప కేంద్రాలు కట్టాం, ఆరోగ్య కేంద్రాలు కట్టాం, సెక్రటరేట్ అన్ని పెట్టాం. ఏ గ్రామంలో ఆ గ్రామంలో సెక్రటరేట్ కట్టి ఒకటి కాదు పెద్ద ఊరైతే 2-3 కడతాం. ఎర్ర తప్ప ఏం చేసావు కొండరు తప్ప? ఓ రామానాయుడు నేను డ్రామా వేస్తాను ఇట్లన్నిటికి సమాధానం చెప్పు. మేమన్నీ కూడా చేసేది ఎంఎస్ఎంఈ రిజిస్టార్ట్ చేస్తాం. అగ్రిగోల్డ్ బాకీలు చూస్తున్నాం. మీరు అగ్రిగోల్డ్ ని ఏ రకంగా సంక్రాంతించి ఏ రకంగా దోచుకుందామని చూసారు? మీరు అన్ని కూడా ఆస్తులు రాసు తీసుకుందాం అనుకున్నారో అవన్నీ కూడా మేము చేసే కార్యక్రమం చేస్తాం. మీరు అర్చకులకి ఇమామ్స్ కి కూడా మేము పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏం చేశారు మీరు? ఇట్లన్నింటికి నువ్వు సమాధానం చెప్పాలి. ఓ ఎర్రి పప్ప కొండెర్రి పప్ప ఓ సుద్ద రామానాయుడు రామాలు కాదు పాస్టర్స్ కూడా మేము ఏదో పెన్షన్ ఇస్తున్నాం. నువ్వు ఎందుకు చేయలేకపోయావు? ఏ రకంగా నువ్వు ఈరోజు దోచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? మీరు ఏం చేశారని మీరు చెప్పుకుంటారు? ఓ పథకం ఉందా రామానాయుడు? ఓ పండేరు తప్ప నేను అలాగే ఎన్ని రకాలుగాను ఏం చేశారు మీరు అని చెప్పి ఈబీసీ నేస్తం ఇస్తున్నాం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఒక్కటే అడుగుతున్నా. ఈ ఎన్ని పప్పని కొండరి పప్పని నీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఏనాడైనా 1 ఎకరం పొలం కొల్లాడా అని అడుగుతున్నాను. మీరు బొత్తుకెట్టిన 1 ఎకరం పొలం కొల్లాడా అని అడుగుతున్నాను. సెంటు భూమి ఎవరికైనా ఇచ్చారా అని అడుగుతున్నాను నేను. ఇవాళ 55,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో 31 లక్షల ఇల్లు పట్టాలు ఇచ్చిన ఘనత బాగానే 25 లక్షల ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నాం. ఓ పండుగ తప్ప ఏం తిన్నారా మీరు? దోసుకు తిన్నారు. రోడ్లు వెళ్తే 20% కంట్రిబ్యూషన్. ఏ రకంగా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ డొనేషన్ వసూలు చేసుకుంటావు? ఎక్కడికక్కడ వసూలు పొత్తుకే నీ బతుకు. ఈ పాలకొల్లికి నీకు శ్రమ గీతం పాడే రోజు దగ్గర పడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.